హలో ఫ్రెండ్స్, వీళ్ళందరినీ చూసి ఎవరు వీళ్ళంతా అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూసేయండి. అండ్ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అమెరికాలో దివాళీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. అండ్ ఇక్కడ ఫుడ్ని స్పాన్సర్ చేసింది స్వప్న ఇండియన్ క్యూజిన్ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పాన్సరింగ్. ఇంతమందికి ఫుడ్ స్పాన్సర్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఏ ఈజీ జాబ్. అండ్ ఎంట్రన్స్కి రాగానే ఇలా ఒక చిన్న బ్యాక్డ్రాప్ పెట్టారు, అమ్మవారిది చిన్న విగ్రహం పెట్టి. సో ఇంకా లోపలికి వచ్చేసాం. ఇది స్టేజ్ డెకరేషన్ అనమాట. ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు వినాయకుడు పూజ చేశారు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. మేము వెళ్ళేసరికి మాకు ప్లేస్ కూడా లేదు కూర్చోడానికి, అంతమంది ఉన్నారు. చూడండి ప్లేస్ లేక బయట నుంచి కూడా చూస్తున్నారు. మేము కొంచెం లేట్గా వెళ్ళాం ఈవెంట్కి. తిను యాంకర్ చూడండి, నెక్స్ట్ వచ్చే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏ సాంగ్ చేస్తున్నారా అని చెప్పి ఒక స్టెప్ వేసి చూపిస్తున్నారు ఎస్ చేయమని. ఈ లేడీస్ అందరూ మంచి ఫోక్ సాంగ్స్కి డ్యాన్స్ చేశారు, చాలా బాగా చేశారు అందరూ. అందరూ చాలా బాగా రెడీ అయ్యి భలే చేశారు. ఈ ఈవెంట్ని కండక్ట్ చేసింది గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ వాళ్ళు, అంటే షార్ట్కట్లో గాటా. తర్వాత ఈ క్యూట్ కిడ్స్ అందరూ చూడండి కాస్ట్యూమ్స్ ఎంత బాగున్నాయి కదా. వీళ్ళైతే భాంగ్రా డాన్స్ అదర కొట్టేశారు, ఎంత క్యూట్గా చేశారు. మనకు నార్మల్గానే రెడీ అవ్వాలంటే కొంచెం కష్టం. వీళ్ళందరూ చూడండి ఇంత మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని ఈవెంట్ మొత్తం అయిపోయే వరకు ఉన్నారు, చాలా గ్రేట్ కదా. ఇప్పుడు బాయ్స్ బ్యాచ్ దిగారు. వీళ్ళైతే మంచి మంచి తెలుగు సాంగ్స్తో చాలా బాగా చేశారండి. ఇంతమంది బాయ్స్లో ఒకే ఒక అమ్మాయి చేసింది, తను కూడా చాలా బాగా చేసింది డ్యాన్స్. ఈ గాటా వాళ్ళు ఎవ్రీ ఇయర్ దివాళీ సెలబ్రేషన్స్ చేస్తూనే ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ ఒక 30 పర్ఫార్మెన్స్ వరకు ఉన్నాయి. డ్యాన్స్ ఒకటే కాకుండా డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి, సిబ్లింగ్స్ డ్రెస్ కాంపిటీషన్, కపుల్ డ్రెస్ కాంపిటీషన్ చాలా కండక్ట్ చేశారు. బాయ్స్ బ్యాచ్ అయిపోయింది కదా, ఇప్పుడు లేడీస్ బ్యాచ్ దిగారు. వీళ్ళు కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అన్నిటికీ డ్యాన్స్లు వేశారు. ఈ స్టెప్స్ చూసి మీకు అర్థమై ఉంటుంది కదా ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారనేది. మేమున్న ప్లేస్లో ఇది థర్డ్ ఈవెంట్ దివాళీ సెలబ్రేషన్స్ది. ఇంకో 2 వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు కనుక చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. ఈ ఈవెంట్లో కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పార్టిసిపేట్ చేశారు యాక్టివ్గా, అందుకే ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ తర్వాత కపుల్ డ్రెస్ కాంపిటీషన్ అనమాట. చూడండి వీళ్ళు నలుగురు పార్టిసిపేట్ చేశారు కపుల్స్. అండ్ ప్రతి ఒక్కళ్ళు చాలా డిఫరెంట్గా చాలా బాగా చేశారు, అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. ఇవన్నీ మనం చూడటానికేనండి, చేయడానికి ఇవన్నీ మన వల్ల ఏ పనులు కావనుకోండి. అండ్ పార్టిసిపేట్ చేసిన నలుగురికి 4 ర్యాంక్స్ ఇచ్చి మెడల్స్ ఇచ్చారు అండ్ గిఫ్ట్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి బ్రేక్ ఇచ్చి డ్రాయింగ్ కాంపిటీషన్ విన్నర్స్కి ప్రైజెస్ ఇచ్చారు. అందరూ చాలా బాగా వేశారు డ్రాయింగ్. ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఈ గర్ల్స్ గ్యాంగ్ చూడండి ఎంత క్యూట్గా చాలా బాగా వేశారు. మేమందరం అయితే చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారో ఈ డ్యాన్సెస్ చూస్తే అర్థమవుతుంది. ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా చేస్తున్నారు విత్ ఎక్స్ప్రెషన్స్. అంత చిన్నపిల్లలు అంత బాగా చేయడం దే ఆర్ వెరీ గ్రేట్. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మెడల్స్ ఇచ్చారు. అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా మన ట్రెడిషన్ని మాత్రం ఫాలో అవ్వాల్సింది ఎక్కడైనా. తర్వాత ఇంకో ట్రెండింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో ఈ బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. ఈ స్టెప్స్ చూస్తే మీకు ఏం సాంగ్ గుర్తొస్తుందో చెప్పండి. ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ ఇండియాలో కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఎవ్రీబడీస్ డూయింగ్ గ్రేట్ జాబ్. ఇంకో విషయం ఏంటంటే ఈవెంట్కి యాంకర్స్ కూడా ఒకళ్ళే కాకుండా 3-4 ఉన్నారు. అండ్ జడ్జెస్ కూడా ఉన్నారు, కోర్ని నోట్ చేసుకుంటున్నారు ఎవరు బాగా వేశారని. అండ్ ఈ చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేశారు, కోలాటం కూడా వేశారు మధ్యలో. నెక్స్ట్ ఈ గర్ల్స్ పర్ఫార్మెన్స్, వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి. అందరూ సేమ్ డ్రెస్ చేసుకుని చాలా క్యూట్గా వేశారు. మధ్యలో చూడండి క్యూట్ లిటిల్ కృష్ణ వచ్చాడు. మేము జస్ట్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం ఈవెంట్ కాసేపు ఉండి, కానీ ఈ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలు వెళ్ళబుద్ధి కాలేదండి. అందరూ ఇంత బాగా వేస్తుంటే ఎవరికి వెళ్ళబుద్ధి అవుతుందో చెప్పండి. వీళ్ళందరికీ కూడా మెడల్స్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఫస్ట్ కపుల్స్ వేశారు ఈ డ్యాన్స్ని, తర్వాత మధ్యలో వాళ్ళ కిడ్స్ వచ్చి జాయిన్ అయ్యారు. వీళ్ళు కూడా మంచి ట్రెండింగ్ సాంగ్స్తో డ్యాన్స్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్కి అయితే అందరు క్లాప్స్ విజువల్స్, అంత బాగా చేశారు. ఆగండి ఆగండి, ఇంకా వీడియో అయిపోలేదు, ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, వీడియో మొత్తం చూడండి. డ్యాన్సులు చూసి చూసి బోర్ కొడుతుందా? ఇప్పుడు చూడండి నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటుందో. ఈయన ఒక మిమిక్రీ అని, అంటే మిమిక్రీ చేస్తారని. ఎంత బాగా చేశారో మిమిక్రీ, అందరూ నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మాకైతే అప్పుడే అయిపోయింది ఆయన పర్ఫార్మెన్స్ అనుకున్నాము, సో ఇంకా మిమిక్రీ కూడా అయిపోయింది. ఆ తర్వాత సిబ్లింగ్స్ డ్రెస్ కాంపిటీషన్. ఇందాక కపుల్స్ది డ్రెస్ కాంపిటీషన్ చూసాం కదా, ఇప్పుడు సిబ్లింగ్స్ది. అందరూ భలే రెడీ అయ్యారండి సిబ్లింగ్స్ అందరూ. ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్తో భలే క్యూట్గా రెడీ అయ్యారు. రెడీ అవ్వడం ఒక్కటే కాకుండా అందరూ చూసారా ఎంత చిన్న చిన్న పిల్లలు అందరూ ఆ డ్రెస్సులతో. ఈవెంట్ మొత్తం అయ్యే వరకు ఆ డ్రెస్ అనేది క్యారీ చేయడం చాలా గ్రేట్. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ 50+ వరకు వచ్చారు ఈ సిబ్లింగ్స్ డ్రెస్ కాంపిటీషన్కి. సరే ఇంకా సరదాగా స్టాల్స్ చూద్దామని చెప్పి వెళ్ళిపోయాను. చాలా స్టాల్సే పెట్టారు, డ్రెస్సుల నుంచి జ్యువెలరీ, శారీస్, బ్యాంగిల్స్ ఇలా చాలా రకాలు పెట్టారు. సరదాగా చూసుకుంటూ వెళ్ళిపోయామన్ని. క్రౌడ్ మాత్రం చాలా మందే ఉన్నారు, జ్యువెలరీస్ కూడా బాగానే ఉన్నాయి. సరే ఇంకా తిందామని ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ క్రౌడ్ చూసే మాకు దిమ్మ తిరిగింది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆ స్టార్టింగ్ నుంచి
కార్నర్ లో ఉన్నారు చూడండి, అక్కడ నుంచి మేము నడిచిన దాని వరకు లైన్ ఉంది. సరే ఇంకా తప్పదు కదా అని చెప్పి లైన్ లో నుంచి ఉన్నాం మేము కూడా. లైన్ అంతా దాటుకుని ముందుకెళ్లేసరికి మాకైతే ఫుడ్ అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ తెప్పించి పెట్టారు ఫుడ్. ఈ స్వప్న ఇండియన్ క్యూజిన్ వాళ్ళు కదండి, క్యాటరింగ్ చేసింది. వాళ్ళు జస్ట్ ఇలా ఫుడ్ స్టాల్ పెట్టారు, సమోసాలు, పునుగులు, పకోడీలు ఇలా కొన్ని ఐటమ్స్ పెట్టి అమ్మారు. ఇవన్నీ స్టాల్స్ అన్నమాట చూడండి, చాలా స్టాల్స్ పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్.